హలో అండి నేను మిస్ రిషా వెల్కమ్ టు సిరీ టాక్స్ ఛానల్ ఈ మొక్క అంటారు చూడండి మ్యాంగో అయితే కాదు మ్యాంగో వీడియో చేసేసాం ఇది చూసారా సబాటా మొక్క దీని చిన్న చిన్న పిందెలు వచ్చి ఇది స్టెమ్ కటింగ్ పెట్టాను నేను దీనికి ఈ మొక్క చూసారా అట్లా వచ్చిందా చిన్న పాటలు ఏ మొక్కకైనా సరే కిచెన్ వేస్ట్ చేస్తే త్వరగా మనం గ్రో చేసుకోవచ్చు త్వరగా మనం ఏంటంటే ఇంట్లోనే మనము సపోటా మొక్క ఎంత పెద్ద ప్లేస్ లేకపోయినా సరే ఈ చిన్న ప్లేస్లోనే చిన్న కుండీలోనే మనం ఇలా పెంచుకోవచ్చండి చేసారా దీని బలానికి నేను ఎగ్ ఆయిల్ ఇచ్చాను బనానా పీల్స్ ఇచ్చాను ఇవన్నీ ఇచ్చాను ఇంకా షెల్స్ పొటాటో పీల్స్ ఆనియన్ పీల్స్ ఎండు టాప్లు మెయిన్గా ఇది కిచెన్ వేస్ట్ ఇది వచ్చేసారా టీ పొడి నల్ల నల్లగా ఉంది టీ పొడి ఎండు టాకులు ఇవ్వండి అలా అన్నీ ఇచ్చుకుంటా వచ్చాను వరుసగా పులిసిన పెరుగు అయ్యేది మిగిలిన సరే ఈ కుండీలో తీసుకొచ్చి ఒక డస్ట్బిన్ కూడా వేసినట్టు పడేడిపోయినండి దానికి ఏంటంటే మళ్ళీ మట్టికి పైన ఒక లేయర్ వేసుకున్నాను మళ్ళీ ఏంటంటే అవి ఇవి చలికేయకుండా ఉండటానికి వేసి మళ్ళీ ఇలా గుచ్చుకోవడానికి అంటే ఇలా ఎండు టీ కొమ్మలు ఉంటాయి కదండి ఇవన్నీ వేసేసాను మళ్ళీ వచ్చి అవి స్మెల్కి వస్తాయి కదా అందుకని పసుపు నీళ్ళు కూడా చల్లేసేసాను ఇదిగోండి మొక్క ఇలా ఇక్కడ దాకా వచ్చింది ఈ కుండీలో ఒకదా పెట్టింది ఇంతవరకు సపోర్ట్ ఒక ఒక స్టిక్ పెట్టాను నేను సన్న స్టిక్ ఇలా కట్టేశాను ఎందుకంటే పడిపోయి ఇక బుక్ను కొమ్మ ఇరిగిపోయింది అనుకోండి ఇంతసేపు ఇన్ని రోజుల నుంచి చేసుకున్నది మొక్క పడిపోయిద్ది కదా మరి ఇరిగిపోయింది కదా అందుకే ఇంకా కొంచెం గట్టిగా దీన్ని పెంచి ఇంకా కొన్ని రోజులు వచ్చిన దాకా కూడా కర్ర దీనికి పెడితేనే మంచిదండి ఇప్పుడు ఇది ఈ కాయ పిండిగా ఉంది కదా ఈ పోత కాయ పిందె బాగా పెద్దవిగా కావాలంటే ఇప్పుడు మనం ఏంటంటే వీటికి అక్షల్స్ ఇవన్నీ ఇస్తే కూడా సరిపోదు అన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదండీ కూరగాయలు కానీ అవన్నీ కుళ్ళిపోయినాయి అన్నీ వాటిని జ్యూస్ లాగా చేసి ఇచ్చేస్తే ఏ కూరగాయనా సరే టమోటాలైనా బీట్రూట్ అయినా క్యారెట్ అయినా సరే ప్రతిదీ చిన్నులపైన అయినా సరే ఏదైనా సరే ఏవి మిగిలినా సరే బెల్లం యాడ్ చేసి మిక్సీకి వేసి బాగా మె మెత్తగా బెల్లాన్ని దంచేసి వీటికి ఇచ్చామనుకోండి అరటికాయలైనా ఏ సరే అరటి పండ్లు ఉంటాయి కదండీ పండువి అవి ఏవైనా కుళ్ళిపోయిన పండ్లు మార్కెట్లో మనకి ఏంటంటే మనం తెచ్చుకునేవి తినేస్తాము అన్నీ మనము కూళ్ళిపోయేటట్టు తెచ్చుకోం కదా వేస్ట్ అయినాయి ఏంటంటే అడిగి వాళ్ళని అడిగి మనకి తెలిసిన వాళ్ళ అయినా సరే తెచ్చుకొని మనం కొన్ని ఇట్లా ఇలా మొక్కలు కనంటే వాళ్ళు ఇస్తారండి మనమే మనమేమి కొని వాటిని వీటికి ఏంది జ్యూస్ ఏంటి వీటి కోసం మనం మొక్కలు పండ్లు కొనాలా ఈ మొక్కలు పెంచుకోవడానికి ఇదేంటి ఈ కాయలు కొనలా మళ్ళీ అనుకుంటారు అలా వీటికి ఏం కొనక్కర్లేదండి మనకేంటంటే బండి దగ్గర ఒకసారి చెప్పామనుకోండి ఈ మొక్కల గురించి అండి ఇట్లా అని చెప్తే ఎవరైనా వాళ్ళు ఎలాగూ పడేస్తారు కాబట్టి అన్నీ సేల్స్ అవ్వవు కాబట్టి కొన్ని తెలిసిన వాళ్ళ మొక్కలు అంటే తెలిసిన వాళ్ళకి ఈ మొక్కల గురించి చెప్పి ఆ పండ్ల షాప్ వాళ్ళ దగ్గర నుంచి మనం అన్నీ ఒక బాక్స్ లాంటిది ఇచ్చామనుకోండి ఒక కవర్ లాంటిది ఇచ్చామనుకోండి అన్ని వాటికేస్తారు అవి తీసుకొచ్చి నీట్గా వీటన్నిటికి వేసేసుకోవచ్చండి ఆ విధంగా ఈ మొక్కల్ని ఈజీగానే పెంచుకోవచ్చండి పెద్ద ఖర్చుతో కూడిందేం కాదు టెరస్ గార్డెన్లో కూడా సపోటా మొక్కను పెంచుకోవచ్చు ఈ విధంగా మనం ఈ కాయలు ఏంటంటే పెరగడానికి ఆ ఫ్రూట్ జ్యూస్ వల్ల ఇంకా బలంగా మళ్ళీ కాయలు బలంగా పెరిగిన తర్వాత మళ్ళీ ఈ వీడియోని నేను మీకు చేసి చూపెడతాను ఓకే అండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిరిటాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ కాయలు ఇచ్చేసారా ఓకే అండి బాయ్ ఉంటానండి బాయ్ బాయ్ బాయ్